నమస్తే నేను మీ వెల్కమ్ టు క్రాంచ్ టీవీ ధరణి పోర్టల్ అసలు ఈ పేరు వింటి రైతులు గగ్గోలు పెట్టేస్తున్నారు ఎందుకు ఇది ఎందుకు తీసుకొచ్చారు ఎందుకు మా జీవితాలతో ఆటలాడుకుంటున్నారు ఏదో కొద్ది గొప్ప భూమి ఉంది ఆ భూమిని ఏదో ధరణి అన్నారు అక్కడికి వచ్చి చూస్తే ఆ పోర్టల్లో మేము పెట్టేసుకుంటే దాని మీద మా లేదు ఒకవేళ మా పేరుతో ఉంది అంటే ఆ భూమి లేదు అంటే ఏం చేస్తున్నారు ఎందుకు ఇలాంటివి పెట్టి మాకు ఎటువంటివి ఆసరా లేకుండా చేస్తున్నారు గగ్గోలు పెట్టేస్తున్నారు అయితే ఇలాంటి విషయాల గురించి మాట్లాడడానికి మనతో పాటు అడ్వకేట్ హైకోర్టు అడ్వకేట్ సాదిక్ అలీ గారు మనతో పాటు ఉన్నారు ఈజ్ సామాజిక వేత్త కూడా ఎన్నో గ్రామాలకు తిరిగి దీని మీద చాలా అంటే చాలా ఎంక్వైరీలు కూడా చేశారు చాలా సర్వేలు చేశారు ఆయనతో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ సార్ ఏంటి ఈ ధరణి అనేది ప్రజలు నిజంగా అంటే ఎస్పెషలీ రైతులు చాలా వాళ్ళ గోడు చెప్పుకోలేకపోతున్నారు ఎవరికి చెప్పుకోవాలి మా గోడు మా ఎలా మా భూముల్ని మేము అంటే మేము కొనుక్కున్నా మా భూములు మా పేరు మీద ఉండట్లేదే అని చాలా బాధపడుతున్నారు అసలు ఏం జరుగుతుంది ధరణిలో ధరణి రెండు వేల ఇరవై అక్టోబర్లో తీసుకొచ్చారు ఈ ధరణిని ఎప్పుడైతే తీసుకొచ్చారో ఈ ధరణికి సంబంధించి ఏమన్నారంటే అన్నీ ఒకే చోట జరుగుతాయి ఇంతకుముందు రిజిస్ట్రేషన్ ఒక చోట మ్యూటేషన్ రెవెన్యూ అధికారులు మరొక చోట చేస్తున్నారు అట్లా కాకుండా రెండింటిని సింగిల్ విండో ద్వారా అంటే ఒకే ఒక ద్వారం ద్వారా చేస్తాము అది కూడా మనము అన్ని మండలాల్లో మండల కేంద్రాల్లో తహసీల్దార్లతో చేపిస్తాము దాంట్లో రెండు రకాలైనటువంటి భూములు ఉంటాయి ఒకటి అగ్రికల్చర్ భూమి అంటే వ్యవసాయ భూమి రెండవది వ్యవసాయేతర భూమి అనుకున్నారు కానీ కొన్ని కారణాల వల్ల అది కోర్టులో వ్యవసాయేతర భూమికి దానికి సంబంధించినటువంటి వాటి మీద స్టే రావడం వల్ల వ్యవసాయేతర భూమికి సంబంధించి ఆగిపోయింది ధరణి వ్యవసాయ భూమి మీదనే వాళ్ళు చేయడం మొదలుపెట్టారు మరి వ్యవసాయ భూమి మీద చేస్తున్నప్పుడు ధరణి పోర్టల్లోకి డిజిటలైజేషన్ మొత్తం కూడా రికార్డులని మేము రికార్డులకి ఈ రికార్డులు ఈ పేపర్ల మీద ఉన్న రికార్డులన్నీ కూడా ఎలక్ట్రానిక్ రూపంలో మారుస్తాం అవి పర్మనెంట్గా ఉంటాయని చెప్పడం జరిగింది కానీ అక్కడ ఒక ప్రాబ్లం ఒక సమస్య వచ్చింది ఏంటంటే మరి వీటిని ఎప్పుడైతే ఈ రికార్డ్స్ని మీరు తీసుకొని ధరణిలోకి ఎక్కిస్తున్నారో ధరలోకి పంపిస్తున్నారో వాటిని పంపేటప్పుడు ప్రజలతో గ్రామ సభలు నిర్వహించి ఇవి సరియేనా ఈ మీ రికార్డు కరెక్ట్గా ఉందా మీకు ఇంతే భూమి ఉందా మీకు కావలసిన భూమి ఇంకెక్కడైనా ఉందా మీకు మీ సర్వే నెంబర్ కరెక్టేనా అని వాళ్ళు భూ ప్రక్షాళన అనే కార్యక్రమాన్ని చేశారు కానీ అది సరిగా చేయకపోవడం వల్ల దాంట్లో అనేక తప్పులు దొరకడం వల్ల అనేక మంది పేర్లు లేకపోవడం వల్ల ధరణి సమస్తం కాదు అనుకున్న ధరణికి ఇదే సమస్తం అని చెప్పిన ప్రభుత్వానికి అది ఒక అస్తవ్యస్తంగా బయటకు వచ్చింది ఈ ధరణి సమస్తం కాదు ఈ ధరణి అస్తవ్యస్తంగా ఉంది అని తెలిపింది తెలిపోయిన ఆ ధరణిని వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు కాబట్టి దానిని మార్చడానికి సిద్ధపడలేదు మార్పు చేయకుండా ప్రజల్లోకి వెళ్ళి దాని సమస్యలను పరిష్కారం చేయకుండా ఈ ధరణి ఎలా మారిస్తే ప్రజలకి ఇబ్బందులు తొలుగుతాయని ఆలోచన చేయకుండా లేదు ధరణి కరెక్టే ఉంది ధరణి బాగానే ఉంది అని ప్రజల ఇబ్బందుల పైన వాళ్ళు ఏమాత్రం కూడా స్పందించకుండా వారి మీద ధరణిని రుద్దే ప్రయత్నం చేస్తారు చేస్తూ ఉన్నారు విధండవాదం చేస్తారు కేసీఆర్ చెప్పినట్టే అంటే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అట్లా ఉంది అలా జరిగింది ఆ ప్రభుత్వం అలా ఉండి అలా జరిగేసరికి ప్రజలందరి లోపల కూడా ఏంటి నా పేరు లేదు ఒక ఐదారు తప్పులను మనం చూద్దాం అసలు ధరలు జరిగిన తప్పులు ఏంటో చూద్దాం నా పేరు లేదు కానీ నేను ఎవరి వద్ద కొన్నానో వారి పేరు ఉంది అది ఎవరి వద్ద కొన్నాను నేను నేను నిజంగా అణిచివేయబడిన అనగనబడిన వర్గంలోకి వెళ్ళి భూమి మీద పనిచేసేవాడిని కానీ నేను కొన్నది ఎవరి దగ్గర ఒక భూస్వామి దగ్గర ఆ భూస్వాములు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు హైదరాబాద్లో ఉన్నారు అయ్యా అయ్యా మరి నా భూమి నా పేరు ధరణిలు రావట్లేదు మీ దగ్గర కొన్న విషయం అయితే మీకు తెలుసు కదా మరి ఎట్లా దొర మరి ఏం చేద్దాం అని పోయి హైదరాబాద్కు వాడింటికి పోయి ప్రశ్నిస్తే బిడ్డ నేను వచ్చి చేస్తున్నానా నేను వచ్చి ఏమన్నా మీ వ్యవసాయం చేస్తే ఆ ఊరికి వచ్చి మేమే అప్పుడు నక్సల్ బరి ఆ ప్రాబ్లమ్స్ అవి ఉన్నప్పుడు మేము అన్నీ అవన్నీ ఎత్తుకోలేకనే హైదరాబాద్కి వచ్చాం కదా నువ్వు భయ చేసుకో నువ్వే భయ చేసుకో మేము మా నాన్న ఇచ్చాడు కదా నువ్వు భయ చేసుకో దొరా మరి మరి ఆ భూమి మీద రైతుబంధ్ వస్తుంది మీకే వస్తుంది మరి నాకు రావాలి కదా దొరా నీకు రైతు ఏయ్ ఆ పేరు ఎవరి మీద వస్తుంది అనుకున్నావు నా పేరు మీద వస్తుంది నా భార్య బంధు తీసుకుంటుంది ఈరోజు రేషను అవి ఇవి మాకు మాకు ఇరవై ఎకరాలకు ఒక పాస్బుక్ వచ్చింది చూసినా ఇక చూడు ఇరవై ఎకరాల పాస్బుక్ మాకు కేసీఆర్ ఇచ్చింది ఇరవై ఎకరాల పాస్బుక్ దగ్గర మీరు ఎక్కువ ఎకరంలో కూడా లేరు కదా లేము లేవంటే ఏమయ్యా మీకు అమ్మినమా వచ్చింది చూడు పాస్బుక్ ఇరవై ఎకరాలకు మాకు అరవై వేలు వస్తున్నాయి ఒక పంటకి ఇవ్వము నువ్వు బయట చేసుకో లేదు అంటే ఈ పాస్బుక్ ఉంది కదా వేరేలా కమ్మేసుకుంటా ఓ అనేసి భయపెట్టిన అనేక ఉన్నాయి భూమిలో ప్రతి గ్రామంలో ఒక ముప్పై నుంచి నలభై శాతం భూములు మళ్ళీ దొరల ఎక్కాయి మళ్ళీ పటేళ్ల ఎక్కాయి మళ్ళీ వెలమవారి పేరెక్కాయి మళ్ళీ రెడ్డి వాళ్ళ ఎక్కాయి భూస్వాములు ఎప్పుడైతే నక్సలబరి జరిగిందో ఎప్పుడైతే నక్సలబరి ప్రభావిత ప్రాంతాలలో లోపలికెళ్ళి ఎవరైతే గ్రామాల నుంచి పట్టణాలకు వెళ్ళిపోయారో వాళ్ళ పేర్లు మళ్ళీ ధరలలో కనిపించాయి భూమి మీద ఉన్నవారి పేరు ధరలో లేదు భూమి మీద లేకుండా ఎప్పుడో అమ్మిన వాళ్ళ పేర్లు పట్టాకాలం నుంచి మరి ఇది ఎట్లా నేను ఇరవై సంవత్సరాల నుంచి దీని మీద కాస్త చేస్తున్నానే అంటే కాస్త కాలం లేదని చెప్పింది ధరణి పట్టాదారు పేరు మాత్రమే ఉంటుంది ధరణి అంటే పట్టాదారు పేరు మాత్రమే ఉంటుంది ధరణి అంటే కాస్త చేసేవారి అనుభవదారి కాలం ఉండదు గత యాభై సంవత్సరాలుగా అరవై సంవత్సరాలుగా నిజాం ప్రభుత్వ కాలం నుండి వస్తున్నటువంటి కాస్త కాలం అనుభవదారుడి కాలం లేకుండా పోయింది దానికి సమాధానంగా శాసనసభలో ఒక వితండ వాదన చేయడం జరిగింది ఏమయా నేను జూబ్లీ హిల్స్లో కిరాయికుంటాను కిరాయికుంటే ఆ ఇంట్లో కిరాయికుంటే నేను ఇల్లు నీదైపోతుందనే ఏం మాట్లాడుతున్నారు అనుభవద్వారకాలం అనుభవ అనుభవాలను తీసేసాం మేమంతే అని ఒక విధండ వాదనంగా చెప్పడం జరిగింది ఎంతవరకు సబవు ఏం మాటలు అవి అందుకోసమే ప్రజల అది న్యాయస్థానాల ముందు ఇటువంటి అన్నీ ప్రశ్నించబడ్డాయి జస్టిస్ కె లక్ష్మణ్ గారు ఏప్రిల్ మాసం ఇరవై రెండు వేల ఇరవై మూడులో ఒక గట్టి తీర్పిచ్చారు ధరణి ఏ లక్ష్యాల గురించి ఏర్పాటు చేయబడిందో ధరణి ఏ లక్ష్య సాధన కొరకైతే ఏర్పాటు చేయిందో ఆ లక్ష్య సాధనలో పూర్తిగా తొంభై శాతం మీరు విఫలమయ్యారు కాబట్టి ధరణి మార్చండి మార్చకపోతే పెద్ద ప్రజలు చాలా అదిగవుతున్నారు అని ఒక ఇరవై అంశాల్లో చివాట్లు పెట్టి ప్రభుత్వాన్ని చివాట్లు పెట్టడం జరిగింది అప్పుడే మేము మేల్కొన్నాం ఇమీడియట్గా దాన్ని తీసుకొని తెలుగులో ఇచ్చినటువంటి ఆ తీర్పుని తీసుకొని ప్రజల వద్దకెళ్ళడం జరిగింది అసలు ఏం జరుగుతుందో ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవడం అంతలోనే ఇది రాజకీయ అంశంగా పరిగణించింది కానీ మేము ప్రజలకు ఒకే విషయం అడుగున్నాను ప్రతి గ్రామానికి మొత్తం ముప్పై మూడు జిల్లాల్లో తిరగడం జరిగింది ప్రతి గ్రామానికి వెళ్ళి ధరణి సమస్య మీకు ఉందా నిజంగా ధరణిలో సమస్యలు ఉన్నాయా మీరు ఏంటి అంటే సార్ ధరణిలో సమస్యలు కాదు ధరణి సమస్తం కాదు సార్ అస్తవ్యస్తం మేము ఎన్ని పొరపాట్లు ఎన్ని అగచాట్లు పడుతున్నామో చూడండి అని చాలా మంది ఏడవడం జరిగింది వాటన్నిటిని మేము ఆ అభిప్రాయాలని ప్రజాభిప్రాయాన్ని రాయడం మొదలుపెట్టి మళ్ళీ ఒక అంశంగా రాజకీయ అంశంగా రాగానే అప్పుడు ఎన్నికలు సమీపించాయి మేము మేలో పర్యటన చేసిన తర్వాత డిసెంబర్లో ఎన్నికలు జరిగాయి ఆ డిసెంబర్ ఎన్నికలకు ముందే మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్లోనే రాజకీయ పార్టీలన్నీ తమ తమ మేనిఫెస్టోలో ధరణి గురించి ప్రస్తావించడం మొదలుపెట్టారు ధరణి బంగాళాఖాతంలో కలుపుతామని కాంగ్రెస్ పార్టీ ధరణి ఖచ్చితంగా ధరణి లేకుంటే దారుణమని టీఆర్ఎస్ పార్టీ ప్రజల వైపుకి వెళ్ళిపోయింది అప్పుడు ప్రతి ఇది ఒక రాజకీయ అంశంగా ఒక రాజకీయ ఎజెండాగా పైకి వచ్చింది ఆ రాజకీయ ఎజెండా ఎట్లా పైకి వచ్చిందంటే బంగాళాఖాతంలో కలుపుతామన్న వాళ్ళను మీరు బంగాళాఖాతంలో కలపండి అని ఒక రాజకీయ తొంభై ఐదు శాసనసభ నియోజకవర్గ సమావేశాల్లో అప్పటి ము అప్పటి ముఖ్యమంత్రి ధరణి కావాలా వద్దా చేతులు లేపట్టండి ధరణి వద్దనే వాళ్ళను బంగాళాఖాతంలో వేయండి ధరణి లేకపోతే మీ భూములు పోతాయి ధరణి భూమి భూములు లాక్కుంటారు మళ్ళీ వీఆర్ఓ వ్యవస్థ వస్తుంది ధరణి లేకపోతే మీరు మళ్ళీ భూమి లేని వాళ్ళుగా మారుతారు అని చెప్పడం జరిగింది కానీ అది నిజం కాదని ఆ తర్వాత ఇప్పుడు తేలిపోయింది ధరణి లేకున్నా ఈరోజు ధరణి లేకున్నా ఈరోజు ఖచ్చితంగా రేపు అందరికీ కూడా అర్హులైన వాళ్ళందరికీ కూడా బంధు వస్తుంది రైతు బంధు వస్తుంది కాబట్టి రైతు బంధుకు సంబంధమే లేదు కానీ ప్రజల్ని తప్పుదోవ పట్టించారు అబద్ధాలు చెప్తారు అన్యాయం చేశారు ధరణిలో ఆ ప్రతి అబద్దాన్ని నిజం చేయడం కొరకు తమ వార్తాపత్రికలు తమకున్న ఓన్ వార్తాపత్రికలు నమస్తే తెలంగాణ పత్రికలు ధరణి లేకుంటే దారుణమే అని ఒక పెద్ద పెద్ద పతాక ప్రతక శీర్షికలో ప్రకటించి ధరణి లేకుంటే భూములని పోతాయని ధరణి లేకుంటే ఒక విద్య ప్రచారాన్ని మొదలుపెట్టారు కానీ ఏం జరిగిందో కానీ మొత్తానికి ప్రజలు ధరణి పోర్టల్ పెట్టడం వల్లే ప్రజలు కూడా అంటే దాన్ని చూసి దాని కరెక్ట్ కాదు అని తెలుసుకొని ప్రజలు కూడా ఒక విధంగా కాంగ్రెస్కి వేసి వేసి ఉండచ్చు ఖచ్చితంగా అంటే నేను ఈ విధంగా చెప్పను కాకపోవచ్చు ఏంటి ధరణి వల్లనే ప్రభుత్వం పడిపోయిందని చెప్పాను కానీ ధరణి ఒక ఫ్యాక్టర్గా పనిచేసింది ధరణి ఒక సమస్య ధరణి సమస్య ఖచ్చితంగా వీళ్ళ ఓట్లను తక్కువ చేసింది ఖచ్చితంగా ధరణి సమస్య వీళ్ళ ప్రభుత్వం పడిపోవడానికి ఒక కారణమైంది ఒక కారణం ఖచ్చితంగా అయింది వాళ్ళకు కూడా తెలుసు ఈరోజు ధరణి సమస్యలు మమ్మల్ని పడగొట్టడం లోపల ఒక బాణంగా పైకి పోయాయి అనేక బాణాలు కనుడి చావులకి వంద కారణాలు కేసీఆర్ ఓడిపోవడానికి చావనట్లేదు కానీ కేసీఆర్ ఓడిపోవడానికి వంద కారణాలు ఆ వంద కారణాల్లో అరవై శాతం కారణాలు ధరణి కానీ ఇప్పుడు ధరణి పోర్టల్ని ఏదో మార్చుతాము చేంజెస్ జరుగుతున్నాయి అంటున్నారు మీరు అనుకున్న చేంజెస్ జరుగుతున్నాయి అంటారా అంటే ధరణి మీద ఇంత బాగా స్టడీ చేసిన తర్వాత చాలామంది అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒక ఆలోచనకు వచ్చిన తర్వాత ఒక కమిటీ వేశారు ఆ కమిటీలో ఒక ఐదారు తీసుకున్నారు విస్తారంగా ఇంకా నేను అనుకుంటాను పెద్దగా వేస్తే ఇంకొక ఇరవై మందితో అందరినీ కలిపి వేస్తే బాగుండేము అంటే నేను కమిటీలో ఉండాలని కాదు కానీ కొంతమంది ఇంకా ఎక్స్పర్ట్స్ ఉండాలి నేను ఎప్పుడు కూడా కమిటీలో ఉండడానికి నిర్ణయం తీసుకోలేదు అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటి వీళ్ళు ఆరు నెలల నుంచి ఈ కమిటీ ఏం చేస్తుంది అనేది మాకు కొంత మనస్తాపం ఉంది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రభుత్వంలోకి వచ్చిన రెండు నెలల్లోనే ధరణి కమిటీని వేశారు దానిలో కోదండ్రెడ్డి గారు అధ్యక్షతన సునీల్ గారు తర్వాత మధుసూదన్ తర్వాత అప్పటి సిసిఎల్ఏ మాజీ సిసిఎల్ఏ పీటర్ ఇట్లా వీళ్ళందరినీ కూడా తీసుకొని పీటర్ సార్ వీళ్ళందరినీ తీసుకొని వేశారు అయితే వీళ్ళు కొండను ఎలుకను పట్టినట్టుంది నాకు వీళ్ళ మీద నేను విమర్శ చేయట్లేదు కానీ ప్రజల ఎక్స్పెక్టేషన్స్ చెప్తున్నాను ప్రజలు ఏమనుకుంటున్నా అంటే ధరణి పోయింది ధరణి పోవాలి తొందరగా పోవాలంటే ఇంకా కొనసాగుతూనే ఉంది ఇంకా అది నడుస్తూనే ఉంది ఇంకా దాంట్లో అగచాటం పడుతూనే ఉన్నారు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి వెంటనే చేయమని చెప్తారు ఇప్పుడు సాదా బైనామా జరిగిందమ్మా ధరణిలో జరిగినటువంటి సాదా బైనామా గురించి మనం చూసినట్లయితే అక్టోబర్ ఇరవైకి వస్తే అంతకుముందు ఈ కొత్త చట్టంలో ఈ సాదా బైనామాకి సంబంధించిన ప్రస్తావన లేదు కొత్త చట్టంలో అంటే సాదాబైనమంటే అంటే ఏదైనా ఒక పేపర్ను రెగ్యులరైజ్ చేయడం ఇంతకుముందు ఇటు ఈ చట్టం రాకముందు కొంత పీరియడ్ అప్లై చేసుకోమన్నారు చట్టం వచ్చిన తర్వాత కొంత పీరియడ్ అప్లై చేసుకోమన్నారు చట్టం వచ్చిన తర్వాత అప్లై చేసుకున్న దరఖాస్తు అన్నింటినీ హైకోర్టు ఒప్పుకోలేదు మీ చట్టంలో లేదు కదా లేనప్పుడు ఇవి లేవని తీసేశారు హైకోర్టు ఒప్పుకోకుండా ఎనిమిది ఎనిమిది లక్షల దరఖాస్తులు ఈ రోజు వరకు పరిష్కారం కాలేదు ఇంకా చట్టం చేస్తూనే ఉన్నారు అంటే కాలయాపన జరుగుతుంది ద జస్టిస్ డిలేడ్ ఈస్ జస్టిస్ డిలైడ్ కాలయాపన జరిగిన కాలయాపన జరిగిన న్యాయం ఎప్పుడు అన్యాయం అయిపోతుంది సత్వర న్యాయం టైంలో ఇచ్చిన న్యాయమే న్యాయంగా పరిగణించబడుతుంది కాబట్టి కాలయాపన చేయకుండా ధరణిలో నేను ఈ ఇంటర్వ్యూ ద్వారా చెప్పదలుచుకునే ధరణిలో వెంటనే సమస్యలకు పరిష్కారం పెట్టండి ఇంకా కాలయాపన జరిగిపోతుంది ఎనిమిది నెలలు అయిపోయింది తొమ్మిది నెలలు అయిపోయింది ప్రజలు వేసి చూస్తున్నారు ఇవైతే డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు కదా మీరు మిగతా లాగా మిగతా హామీల్లాగా మిగతా గ్యారంటీల్లాగా దీనికైతే డబ్బులు అవసరం లేదు పని చేయాలి చేయాలి కదా మరి మీరు ఎందుకు చేయరు ఇంకొక అవంటేనేమో అవన్నీ మీ గ్యారంటీలన్నీ విషయంలో మనం వెళ్దాము మీ గ్యారెంటీ ప్రతి విషయానికి ఏదో కొంత డబ్బు కావాలి మీ దగ్గర డబ్బు లేదు ఖజానాలో డబ్బు లేదు సరే అది మీరు ప్రొక్యూర్ చేసుకుంటున్నారు ఏవో కొన్ని మరి దీంట్లో ఈ ఈ పనిని ఎందుకు చేయలేకపోతున్నారు కనీసం మీరు దాంట్లో ఆ రోజున ఉన్న కూడా మార్చలేదే మీరు ప్రజల విశ్వాసాన్ని ఏ విధంగా చూడకుంటారు సిసిఎల్ఏ నవీన్ మిట్టల్ని ఎందుకు మార్చలేకపోతున్నారు ఇట్లాంటి అనేక ప్రశ్నలు ప్రజల నుంచి వస్తున్నాయి మా నుంచి కాదు మమ్మల్ని మీరు ఊరుకోబెడతారేమో కానీ ప్రజల్ని ఊరుకోబెట్టలేరు కదా కాబట్టి మేము ఒక సత్వరమే నేను అదే చెప్తున్నాను న్యాయం తొందరగా చేయండి ఆ రోజు తెలంగాణను ఇవ్వడంలో జాప్యం చేస్తేనే కదా జరిగిన తంతంతా కూడా కాంగ్రెస్కి ఏం జరిగింది అనేది మన దగ్గర ఒక ఒక అనుభవం ఉంది కదా మరి ఆ న్యాయాన్ని ముందు ఇవ్వడం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నేర్చుకోవాలని జరగాల్సిన టైంలో షార్ట్లీ కొడితేనే ఏ క్రికెట్ ఆటలో మనం టైమ్లీ షాట్ కొడితే సిక్సర్ అవుతుంది అది లేకపోతే టైమ్లీ కొట్టకపోతే క్యాచ్ అవుట్ అవుతారు ఎస్ సో మరి ఇప్పుడు ధరణిలో జరిగే పోటల్లో అయితే ఈ సవరణ అనేది అసలు జరగదు అంటారా ఏదన్నా లేదమ్మా ఇప్పుడు వాళ్ళు ఒక ముసాయిదాను తీసుకొచ్చారు ఒక కొత్త చట్టాన్ని పట్టుకొచ్చారు కొత్త చట్టం ముసాయిదా ఉంది ఆ ముసాయిదాను మొన్న శాసనసభలో రెవెన్యూ మినిస్టర్ గారు ప్రకటించారు ఆ ముసాయిదాలో ఉన్నటువంటి సెక్షన్ల మీద ప్రజాభిప్రాయాన్ని కోరారు ప్రజాభిప్రాయం ఇరవై మూడో తారీఖు వరకు ముగిసిపోయింది మేము అందరం కూడా స్పందించాం మేము మా మాకు తోచినంత వరకు అనేక జిల్లాల్లో మళ్ళీ తిరిగాం ఆ ముసాయిదాను ప్రజల ముందు పెట్టాం దాంట్లో అనేక అభిప్రాయాలు వచ్చాయి అనేక ఆలోచనలు వచ్చాయి అనేకమైనటువంటి వచ్చాయి వాటి మీద ఇప్పుడు ఈ నలభై ఐదు రోజుల్లో కొత్త చట్టం చేయబోతున్నాను నేను ఒకటే విషయం చెప్తాను వెంటనే చట్టం చేయండి వెంటనే 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 చేయండి జరుగుతాయి ఇవి జరిగిన తర్వాత కొంత మార్పు అయితే వచ్చే అవకాశం ఉందమ్మా ఖచ్చితంగా మేము చూస్తున్నాం ఆశాభావం ఉంది ఆ ఈ చట్టాన్ని చూసిన తర్వాత కొంత ఆశాభావం ఉంది దాంట్లో అన్ని అన్ని సమస్యలను వాళ్ళు పెట్టారు ఆ సమస్యలన్నీ మేము మేము కూడా చెప్తాం ఇవి కాదు ఇంకా చాలా చేయాల్సినవి ఉన్నాయి చెప్తాం అన్నింటిని క్రోడీకరించి పెడితే ఒకటి ఒకవేళ క్రోడీకరించి ఆ చట్టంలో కనుక పెట్టకపోతే మళ్ళీ ప్రజా ఉద్యమాలు ప్రారంభమవుతాయి దానికి మనం బాధ్యత వహించేది ఏముండదు ప్రజల వద్దకు వెళ్తాం ప్రజలకు నష్ట చెప్పడం జరుగుతుంది అంటే మీరు చెప్పిన దాని ప్రకారంగా కొంతవరకు అయితే ఊరట కలిగే ఛాన్స్ ఉంది ఖచ్చితంగా మేము ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం ఆశాభావం వ్యక్తీకరణకు ఒక ఒక ముఖ్యమైన విషయం ఉంది ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఈ చట్టాన్ని తయారు చేసిన నిపుణులతో ఒక విషయం చేయరు మీరు తయారు చేయడం కాదు ప్రజల అభిప్రాయాలు కూడా పెట్టండి ప్రజల అభిప్రాయాలు కూడా మేము తెలుసుకోవాలని ఒక మంచి మాట చెప్పారు దాంతో ప్రజల అభిప్రాయాలు వచ్చాయి కానీ ప్రజల అభిప్రాయాలు మీరు తుంగలో దొక్కడము ప్రజల అభిప్రాయాలను మీరు చెత్త చెత్తకుండిలో వేయడము అట్లాంటివి మాత్రం చేస్తే మాత్రం మీరు నష్టపోతారు అట్లా కాకుండా ప్రజల్లో వచ్చిన అభిప్రాయాలను మీరు తీసుకొని వాటి మీద చర్చ పెట్టి మీరు ఖచ్చితంగా ఒక మంచి చట్టాన్ని తయారు చేయండి ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడతారు అంటే ఇప్పుడు ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తాను ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదో నిపుణులు చెప్పారు కదా నిపుణులు చెప్పిందే కరెక్ట్ అనుకోకొని ప్రజలు చెప్పింది కరెక్ట్ ప్రజలు చదువుకొని వాళ్ళైనా ప్రజలు తమ నీతి నిజాయితీ ఆలోచన ఉంది వాళ్ళు ఎదుర్కొంటున్నారు కాబట్టి సమస్యలు వాళ్ళ వద్ద నుంచి మీరు తీసుకున్నారు కాబట్టి మీరు జిల్లా కలెక్టరేట్లో కూడా సమావేశాలు పెట్టారు కాబట్టి వాటన్నిటిని నిశ్చితంగా పరిశీలించండి నిపుణులు కాదు నిశ్చితంగా ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాలను కూడా వాటిలో చట్టంలో ప్రతిబింబించేటట్టు చేయండి అప్పుడు మీది ప్రజాపాలన పాలన అవుతుంది అది చేయకపోతే మాత్రం మీరు అన్నట్టు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంటుంది అప్పుడు మేము ఖచ్చితంగా వద్దకు పోతాం ప్రజలకు చెప్తాం ప్రజల ప్రజా ఉద్యమాలు అప్పుడు మీరు కానీ మేము కానీ ఎవరు మాపలే రైట్ అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ప్రజలు ఆల్రెడీ వాళ్ళు ఆ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలుసు ఆ పెయిన్ ఎంత ఉంది అని అంటే మీరు కదమ్మా దెబ్బతిన్న పక్షికే తెలుసు బాధ సో ఇప్పుడు వాళ్ళు అనేది ఏంటి అని అంటే ఇప్పుడు మళ్ళీ కొంతమంది ఎవరికో ఇస్తూ ఉన్నారు వాళ్ళు మళ్ళీ మమ్మల్ని సేమ్ ఇంతకుముందు జరిగిందే రిపీట్ కాదా ఎందుకు కాకపోవచ్చు బికాస్ మేము ఇప్పుడు మా పట్టాలు ఇదిగోండి అయ్యా ఇక్కడ సైన్ చేయలేదు ఇక్కడ మా ప్రాబ్లం ఉంది మరి మా పట్టదారు పేరేమో ఇంకెవరి పేరు మీద ఉంది మేము అక్కడికి వెళ్ళి అడిగితేనేమో అయ్యా మేము చెయ్యం మాకు ఇంత డబ్బులు ఇవో నేను వస్తాను నేను చేస్తాను అని చెప్పేసి ఇలాంటివి ఏవో మాకు జరుగుతూ ఉన్నాయి మేము రెగ్యులర్గా చూస్తూ ఉన్నాము సో ఇప్పుడైనా ఆ పరిష్కారం జరుగుతుందా ఈసారి చట్టంలో మార్పులో వాటన్నింటి మీద అధ్యయనం చేయడం ఓకే అట్లా కాకుండా ఇప్పుడు ఒక చాయిస్ ఇవ్వబడుతుంది ఇప్పుడు మీరందరూ సరి చేసుకోండి ఆ సరి చేసుకున్న విషయాలకు ఇప్పుడు మేము ఇచ్చినటువంటి సూచనలు చాలా ముఖ్యమైన సూచనలు అయినా గ్రామ సభలు పెట్టండి గ్రామ సభల ద్వారా దాన్ని చేయండి నిన్న పెన్షనర్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా అదే ఇచ్చారు గ్రామ సభలు ఉన్నాయి గ్రామ సభల్లో పెట్టమని చెప్పారు గ్రామ సభలు కూడా పెట్టాలి అనేకమైనటువంటి ఉన్నాయి కాబట్టి మనం ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేద్దాం ఖచ్చితంగా జరుగుతూ ఉందని ఒకవేళ జరగకపోతే మాత్రం జరగాలని మనం అనుకుంటాం అనుకుంటున్నాం జరుగుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం ఖచ్చితంగా జరుగుతుందని మేము కూడా అనుకుంటున్నాం ప్రజల అభిప్రాయాలను మీరు పరిగణలోకి తీసుకొని చట్టాన్ని చేస్తే ఖచ్చితంగా ప్రజా అవుతుంది ఓకే అంటే ఇప్పుడు వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఎవరైతే ప్రాబ్లం ఉంది సపోజ్ ధరణి పోర్టల్లో మా ప్రాబ్లం ఉంది అంటే ప్రస్తుతానికి ప్రాబ్లం ఉన్న వాళ్ళు చేయాల్సిన పని ఏంటి ముఖ్యమైన పని ఏంటి ఇప్పుడు కాస్త వెయిట్ చేయాల్సిందే ఒక నెల రోజుల పాటు ఒక ఇప్పుడు ఎన్నో రోజులు మనం ఆ సమస్యను చూసాం కొత్త నూతన చట్టం వచ్చే వరకు కొద్దిగా వెయిట్ చేయండి నూతన చట్టం వచ్చిన తర్వాత మీ సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా చూద్దాం ఒకవేళ ఆ నూతన చట్టం వచ్చిన తర్వాత కూడా సమస్యలు పరిష్కారం కాకపోతే పోరాటం శరణ్యమవుతుంది ఈ ప్రభుత్వం మీద కూడా మనం అడుగుదాం ప్రశ్నిద్దాం మళ్ళీ ఉద్యమాలు చేద్దాం రైట్ రైట్ థ్యాంక్ యూ సో